ఆయన బలం యువత, ఆయన గళం యువత, ఆయన పోరాటంలో ఆయన ఆవేశంలో యువత. అందుకే ఆయన యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఉడుకుదనం చురుకుదనం ఆయన లక్షణం. అందుకే ఆయన ఫైర్ బ్రాండ్ అయ్యాడు. ఆయనే ఎంపీ రేవంత్ రెడ్డి. ఇప్పుడు గ్రేటర్లో ఒంటి చేత్తో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశ్నించే గొంతుకు పదును పెడుతూ ప్రభుత్వాలపై గ్రేటర్ యుద్ధం చేస్తున్నాడు. 30 మందిని గెలిపిస్తే అద్భుతాలు చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఓవైపు మతతత్వ శక్తులు, మరోవైపు మూర్ఖత్వపు కుయుక్తులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ శ్రేణులకు ఆశాజ్యోతిగా వెలుగుతున్నాడు. రెచ్చగొట్టే ప్రకటనలు నమ్ముకోలేదు. చిచ్చుపెట్టే వ్యూహాలకు సిద్ధపడడం లేదు. కుట్ర లేదు, కుతంత్రం లేదు. గణతంత్రం, జనతంత్రం, ఇవే ఆయన స్ట్రైకింగ్ పాయింట్స్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకుంటూ, గత ప్రభుత్వాల అభివృద్ధిని రిమైండ్ చేస్తూ, యువతకు బంగారు భవిత కావాలన్న దృఢ సంకల్పమే ఆయన ప్రచారాస్త్రం. యూత్కు ఆయన ఒక మాస్ ఐకాన్. ఆయన ప్రభుత్వాలను ప్రశ్నిస్తే అది యువతలో ప్రతిధ్వనిస్తుంది. అన్నా నువ్వు కనుసైగ చెయ్యి చాలు, ప్రత్యర్థులను చీల్చి చెండాడుతాం అనే ఆవేశం ఆయనను అభిమానించే యువత సొంతం. అన్నా నువ్వు ఆదేశిస్తే విజయమో వీరస్వర్గమో తేల్చేస్తామనే యంగ్ తరం అభిమాన గణం. కానీ రేవంత్ రెడ్డి బాధ్యత గల నాయకుడు. యువతలో ఆవేశాన్ని సరైన మార్గంలో నడిపించే ధీరుడు. వారిలో ఆగ్రహాన్ని అర్థవంతంగా మార్చే యోధుడు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో తనెంత బాధ్యతగా రాజకీయం చేస్తున్నాడో, తనంటే ప్రాణం పెట్టే యంగ్ అండ్ డైనమిక్స్ కూడా అంతే బాధ్యతగా రాజకీయం చేయాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడు. యుద్ధం చేయాల్సిందే, కానీ రెచ్చగొట్టో చిచ్చుపెట్టో కాదు. జనం ఎజెండానే అస్త్రంగా యుద్ధం చేద్దామంటున్నాడు. సెంటిమెంట్లు, సెన్సేషన్స్, రెచ్చగొట్టే చిచ్చుపెట్టే ప్రత్యర్థుల పన్నాగాలను తునాతునకలు చేస్తూ కాంగ్రెస్ జెండా గ్రేటర్పై ఎగరేసే బాధ్యతలో తన యంగ్ అండ్ డైనమిక్స్ ముందు వరుసలో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి యంగ్ గాయ్స్, మీరేమంటారు? యుద్ధంలో చావో రేవో తేల్చడానికి సిద్ధమా? నిన్నే అడుగుతున్నా, సిద్ధమేనా?